చిత్తూరు జిల్లా పుంగనూరు ఏఐటీయూసీ నాయకులు హౌస్ అరెస్ట్. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేసి ఆదివారం రోజున మన రాష్ట్రంలోని తిరుపతికి విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి మినిస్టర్ అమిత్ షా రానుండడంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గోబ్యాక్ అనే నినాదంతో హోమ్ మినిస్టర్ను అడ్డుకుంటామని పిలుపునివ్వడంతో పట్టణంలోని సిపిఐ పార్టీ అనుబంధ సంఘం ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి వెంకటరమణని పుంగనూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ తిరుపతికి ఏ ముఖం పెట్టుకుని వస్తానని చెప్పి మేము సిపిఐ పార్టీ తరఫున వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే పెట్రోల్ రేటు పెంచినారు, డీజిల్ రేటు పెంచినారు, గ్యాస్ పెంచినారు. రైతులు దాదాపు 6 నెలలుగా ధర్నా చేస్తూ ఉంటే 4 నల్ల చట్టాలని దాన్ని తీసేయకుండా రైతులకి అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మాదిరి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా కూడా ఈ మహాపాదయాత్రని న్యాయస్థానం అంటూ దేవస్థానం అని బయలుదేరి అన్ని అంగులతో వస్తూ ఉంటే వాళ్ళు 151 మంది వస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకుంటూ ఉండరు. ఎందుకో అర్థం కాల ఈ ప్రభుత్వాలు రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇదే మాదిరిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో కంపల్సరిగా వీళ్ళిద్దరు కూడా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి సిపిఐ పార్టీ తరఫున కోరుకుంటా డిమాండ్ చేస్తున్నాం. పోలీసులతో అడ్డుకోవడం మంచిది కాదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా రాష్ట్రానికి రావడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.